రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చొని ఉన్నామో, లోవర్ మానేర్ డ్యాంలో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యాంలో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం. కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు, కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ 1 లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో. మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము, దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము, ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు, ఇవన్నీ కూడా మరి చూడడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ, వీటన్నింటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టయితుంది, సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టంలోని రిజర్వాయర్లు, అదేవిధంగా పంప్ హౌజులు, వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒకటే ఒక్క విషయం రాదల్చినాం. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్లో నీళ్లు ఇవ్వకుండా మళ్ళీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు, రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. ఇవాళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన 90 టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ 23-24 టీఎంసీలు ఉంది శ్రీరామ్ సాగర్లో అని చెప్తున్నారు. తర్వాత మిడ్ మానేర్లో 5 టీఎంసీలు ఉన్నది, ఎల్ఎండిలో 5 టీఎంసీలు, అంటే 140 టీఎంసీలకు గాను ఈరోజు కేవలం మనకు 35 టీఎంసీలు కూడా నిండి లేదు. ఇంకా పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది. దాంతోపాటు మీరు మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్ళకు కానీ మార్గ మధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు, ఇతర జిల్లాలకు, నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నిటినీ పక్కన పెట్టి రాజకీయపరమైన కక్ష, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు 8 నెలలుగా చేసిన ప్రయత్నం అందరికి కనబడతానే ఉంది. మేడిగడ్డ మేడి పండు అయిపోయిందని, మేడిగడ్డ ఏదో కొట్టుకపోతుందని, 100 కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తువే అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ మా శాసనసభ్యుల బృందం, మా శాసన మండలి సభ్యుల బృందం, మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెలు, ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి తేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, గంగుల కమలాకర్ గారి సూచన మేరకు మేమందరం కూడా రావడం జరిగింది. తప్పకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం, అడుగుతాం ఎందుకు పంపింగ్ చేయడం లేదు. ఇవాళ దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లను తట్టుకొని, వరదను తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది. అందుకే మేమనేది రాజకీయాలు వదిలిపెట్టండి, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయం కోసం ఇవాళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి. అవసరమైతే అన్ని రిజర్వాయర్లు పోతాం. ఈరోజు కేవలం ఎల్ఎండికి వచ్చినాము, రేపు ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ పోతా ఉన్నాం, అదేవిధంగా మేడిగడ్డ బరాజ్ పోతా ఉన్నాం, అక్కడ కాళేశ్వరం దేవాలయాన్ని కూడా సందర్శించాలనుకుంటా ఉన్నాం. వాతావరణం అనుకూలిస్తే అన్నీ కూడా రేపు మధ్యాహ్నం లోపల చేసి మళ్ళీ శాసనసభ సమావేశాలకు తిరిగిపోతాం.